యేసు ప్రభువారు కుమారుడైనటువంటి దేవుడు మానవుడైనప్పుడు దైవత్వం యొక్క ప్రివిలేజెస్ని విడిచిపెట్టాడు, దైవత్వం యొక్క ఆధిక్యతలను విడిచిపెట్టాడు, కానీ దైవత్వం యొక్క లక్షణాలు విడిచిపెట్టలేదు. హీ వాజ్ అందుకొరకే యేసు ప్రభువారు పరిపూర్ణమైనటువంటి మానవుడు, అదే సమయంలో పరిపూర్ణమైనటువంటి దేవుడు, పరిపూర్ణమైనటువంటి దేవుడు. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో ట్రాన్స్గ్రెషన్, ట్రెస్పాస్ అనేది అది ఇట్స్ ఎ యూనివర్సల్ థింగ్. వాట్ ఈస్ ద ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ సిన్ ఆఫరింగ్ అండ్ ట్రెస్పాస్ ఆఫరింగ్? పాప పరిహారార్థ బలికి అపరాధ పరిహారార్థ బలికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసం ఏంటి? గమనించండి, దీని గురించినటువంటి నియమాలు సేమ్ ఉన్నాయి. నియమం, ద లా పర్టైనింగ్ టు ద సిన్ ఆఫరింగ్ అండ్ ట్రెస్పాస్ ఆఫరింగ్ ఆర్ సేమ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ గివెన్ ఇన్ దే ఆర్ వెరీ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికస్. దేర్ ఇస్ సేమ్ లా విచ్ అప్లైస్ ఫర్ ద బర్న్ట్ ఆఫరింగ్ అండ్ ద సిన్ ఆఫరింగ్. చూడండి, లెవిటికస్ చాప్టర్ 7:7, లెవిటికస్ 7:7, లెవిటికస్ 7:7, అండ్ ఇట్ గోస్ దిస్ వే, అండ్ ద సిన్ ఆఫరింగ్ ఈస్ సో ఈస్ ద ట్రెస్పాస్ ఆఫరింగ్. దేర్ ఇస్ వన్ లా ఫర్ దెమ్. పాప పరిహారార్థ బలి ఎట్టిదో అపరాధ పరిహారార్థ బలి అట్టిదే. రెండుటికి ఉన్నటువంటి నియమము ఒక్కటే, రెండుటికి ఉన్న నియమము ఒకటే. ప్రేమను వాళ్ళరా, అయితే వీటి రెండుట్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? గమనించండి, పాప పరిహారార్థ బలిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము, బలి అర్పించిన తర్వాత ప్రాముఖ్యమైనటువంటి భాగములు తీసిన తర్వాత మిగతా భాగములన్నీ కూడా పాలెము వెలుపల కాల్చబడాలి. పాప పరిహారార్థ బలి యొక్క పశువు, ఇట్ మే బి గొర్రె కావచ్చు, మేక కావచ్చు, కోడె కావచ్చు, అది ఏదేమైనా ఇన్వర్ట్ ఫ్యాట్, తర్వాత కిడ్నీస్, తర్వాత ప్రాముఖ్యమైనటువంటి భాగములు, అవి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి బలిపీఠం మీద కాల్చబడిన తర్వాత మిగతా భాగం అంతా కూడా పాలెం వెలుపల కాల్చబడాలి. అయితే అపరాధ పరిహారార్థ బలి, ట్రెస్పాస్ ఆఫరింగ్ గురించి మనము చూసినట్లయితే అటువంటిది లేదు. ట్రెస్పాస్ ఆఫరింగ్లో కేవలము ఇన్వర్డ్ పార్ట్స్ మాత్రమే, ఫ్యాట్ మాత్రమే, క్రొవ్వు ఇన్వర్డ్ పార్ట్స్ మాత్రమే, అనగా కిడ్నీ, లివర్, తర్వాత ఇంకా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అవి మాత్రమే బలిపీఠం మీద కాల్చబడతాయి. మిగతా భాగము ఇట్ బికమ్స్ ద పోర్షన్ ఆఫ్ ద ప్రీస్ట్ హూ ఈస్ ఆఫరింగ్ ఆర్ అఫిషియేటింగ్ ద ట్రెస్పాస్ ఆఫరింగ్. అపరాధ పరిహారార్థ బలిని అర్పించేటటువంటి యాజకునికి మిగిలిన భాగం వెళ్తుంది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ సిన్ ఆఫరింగ్ అండ్ ట్రెస్పాస్ ఆఫరింగ్. Another very important distinguishing feature of the trespass offering is, trespass offering lo sin offering ki trespass offering unnatundi difference entante, in sin the sin is mostly directed towards God. Malli ok sari cheptunnanu, sin is something which is violating the holy commandments of God. Sin is rebellion against God. Sin is going against the very constitution of God. Whereas trespass is also a sin. No doubt, every trespass, every iniquity and every sin is first against God. Andukorike Davidu Uriyaku viruddhanga paapam chesadu, Bechabaku viruddhanga paapam chesadu, samasta Israelu jananganiki viruddhanga paapam chesinappudikini devunu vakyamulo emantadu, deva neeku virodhamuga kevalamu neeku virodhamuga nenu paapam chesanu. So sin essentially is directed against God. It hurts God, it irritates God, troubles God. అయినప్పటికీ trespass అనేది, అపరాధ పరిహారం అనేది, ఇట్ ఈస్ ఎ సిన్ కమిటెడ్ అగెయిన్స్ట్ మ్యాన్. ఒక మనుషుని యొక్క ఆజ్ఞలను, ఇట్ ఈస్ వయోలేటింగ్, ఇట్ ఈస్, ఇంకో మాటలో చెప్పాలంటే trespass offering is invading or invasion of the rights of a neighbor. పొరుగువాని యొక్క హక్కులను, పొరుగువాని యొక్క ఆధిక్యతలను మనము అతిక్రమించడం. It is invasion of the rights of a fellow person. Thoti vaani yokka hakkulanu ullanginchadam. So ikkada unnatvanti pramukhyamainatvanti vyathyasam entante, trespass offering lo, aparadha parihararatha bali lo, there is always one important word which is used, which is called restitution. Restitution anetvanti important word undi, anaga evaraina edaina aparadham chesinappudu
అపరాధం చేసినప్పుడు తోటి వానికి విరోధముగా, ఆ అపరాధంలో ఆ అపరాధంతో పాటు దేర్ షుడ్ బి అనదర్ థింగ్ విచ్ హ్యాస్ టు బి విచ్ హీ హ్యాస్ టు పే ఇన్ కాంపెన్సేషన్ ఫర్ ద ట్రెస్పాస్. ఉదాహరణకు ఒక వ్యక్తి గొర్రెను పోగొట్టుకున్నాడు. గొర్రె తప్పిపోయింది, ఎక్కడో తిరిగిపోతూ ఉంది. గొర్రె తిరిగిపోతూ ఉంటే ఇంకొకతనికి వేరే ఊర్లో దొరికింది. అది ధర్మశాస్త్రం ప్రకారము వేరే వారి యొక్క సొమ్ము ఎవరిదైనా అనుకోకుండా దొరికితే అది తీసుకొచ్చి వారికి ఇవ్వాలి. వేరే వారి సొమ్ము దొరికినప్పుడు అది ఎవరు పోగొట్టుకున్నారో వారికి విచారణ చేసి వారికి ఇచ్చివేయాలి. దట్ ఈస్ వాట్ ద లా సేస్. కానీ ఒకవేళ ఆ వ్యక్తి దొరికింది కదా అనుకొని దాన్ని ఇంట్లో తెచ్చుకొని ఇంట్లో కట్టేసుకొని ఉంచుకుంటే తనది అన్నట్లుగా ఎవరికి తెలియకుండా దాన్ని పెట్టుకుంటే హీ హ్యాస్ ట్రెస్పాస్డ్ అగెయిన్స్ట్ హిస్ ఫెలో బ్రదర్. తన తోటి సహోదరునికి విరోధముగా అతిక్రమించి ఉంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ అతిక్రమము ఆయనను గ్రుచ్చి ఆ అతిక్రమము దేవుడు ఆయనను ఒప్పించినప్పుడు ధర్మశాస్త్రము ఆయనకు ఈ అతిక్రమమును చూపించినప్పుడు ఆయన ఏం చేయాలి అంటే ఫస్ట్ హీ హాస్ టు ఆఫర్ ఏ ట్రెస్పాస్ ఆఫరింగ్. దాని కొరకు అయినటువంటి అపరాధ పరిహారార్థ బలిని అర్పించాలి. మొట్టమొదటిగా ఒక ఆడ ఫీమేల్ గొర్రె పిల్లనన్నా తీసుకొని వెళ్ళాలి, లేకపోతే మేక పిల్లనన్నా తీసుకొని వెళ్ళాలి, యాజకుని దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఈ గొర్రెను కూడా తీసుకొని దొరికినటువంటి గొర్రెను కూడా తీసుకొని వెళ్ళాలి. యాజకుడు హీ విల్ డిసైడ్, యాజకుడు నిర్ణయిస్తాడు ఎంత దీని విలువ ఎంత. కాబట్టి ఈయన ఇప్పుడు అతడు తోటి వానికి చేసినటువంటి హానికి ఎంత నష్టపరిహారం చెల్లించాలి అది యాజకుడు నిర్ణయిస్తాడు. నష్టపరిహారం ఎంత చెల్లించాలి అంటే దేవుని వాక్యంలో చూడండి ఎంత చెల్లించాలి. లేవియాకాండము 5:16 అండ్ హీ షల్ మేక్ అమెండ్స్ ఫర్ ద హార్మ్ దట్ హీ హాస్ డన్ ఇన్ ద హోలీ థింగ్ అండ్ హీ షల్ యాడ్ ద ఫిఫ్త్ పార్ట్ దేటు అండ్ గివ్ ఇట్ అంటు ద ప్రీస్ట్. ఇక్కడ చూసినట్లయితే యాజకునికి ఆయన చూపించి యాజకుడు నిర్ణయిస్తాడు ఈ గొర్రె 1,000 రూపాయలు కాబట్టి దీనికి ఇంకొక 200 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. 1,000 రూపాయలకు ఫిఫ్త్ పార్ట్ ఇస్ 200 రూపీస్. సో 1,000 అనగా 1,200 రూపాయలను ఆయనకి ఇవ్వాలి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం గమనించినట్లయితే ద లూజర్ ఎవరైతే గొర్రెను పోగొట్టుకున్నాడో ఈజ్ గెట్టింగ్ ఏ అడ్వాంటేజ్. ఎందుకు, పోయిన గొర్రె దొరకడం మాత్రం కాదు కానీ ఆయనకు 20% లాభం వస్తుంది. ఈజ్ గెట్టింగ్ ఏ బెనిఫిట్ ఆఫ్ 20%. ఇది తోటి వారికి విరోధముగా జరిగినటువంటి. కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి 5:16 ఇట్ ఈస్ సెడ్ కన్సర్నింగ్ ద హోలీ థింగ్స్. మళ్ళీ చదువుతున్నాను, అండ్ హీ షల్ మేక్ అమెండ్స్ 16th verse అండ్ హీ షల్ మేక్ అమెండ్స్ ఫర్ ద హార్మ్ దట్ హీ హాత్ డన్ ఇన్ ద హోలీ థింగ్ అండ్ షల్ యాడ్ ద ఫిఫ్త్ పార్ట్ దే టు. హోలీ థింగ్స్ విషయంలో, పరిశుద్ధమైనటువంటి విషయాల్లో కూడా ఆయన హీ షుడ్ బ్రింగ్ ఎ 10th పార్ట్. దీనికి సంబంధమైంది ఏది, హోలీ థింగ్స్ అంటే ఏంటి, ఒక వ్యవసాయకుడు పంట పండింది, పంట పండితే కొన్ని సంచుల వడ్లు వచ్చాయో లేకపోతే గోధుమలు వచ్చాయనుకుందాం, లేకపోతే ఏదన్నా వ్యవసాయ పంట వచ్చింది. సో ఆయన ఏం చేయాలి, తనకు వచ్చినటువంటి రాబడిలో దశమ భాగము దేవునికి ఇవ్వాలి. దశమ భాగము అర్పించే సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే, ఏదైనా కొలతలు విషయంలో ఏదైనా నష్టం జరిగితే, లెక్కలు అటు ఇటు అయినట్లయితే, అర్పించడానికి కంటే కూడా తక్కువ అర్పించినట్లయితే, ప్రేమ వల్ల తాను హీ హ్యాస్ టు ఆఫర్ దశమ భాగము లో మళ్ళీ 10th పార్ట్ యాడ్ చేయాలి. నాట్ ఓన్లీ ఒకవేళ 10 సంచులు ఇవ్వాలి కరెక్ట్గా, ఆయనకు 100 సంచులు వచ్చాయి పంట, 100 సంచుల్లో దశమ భాగం 10 సంచులు, కానీ పొరపాటునో లేకపోతే ఆయన అనుకుని ఆయన మనసులో ఏముందో 8 సంచులు ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి, ఆయన మిగతా 2 సంచులు ఇవ్వాలి, దాంతోపాటు మళ్ళీ 2 సంచులు ఇవ్వాలి. అంటే అర్థం ఏంటంటే నాట్ ఓన్లీ మ్యాన్ ఫెలో బ్రదర్ ఇస్ ఆల్సో ఈస్ బెనిఫిటెడ్ బై ద ట్రెస్పాస్ ఆఫరింగ్, బట్ ఈవెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు బికమ్ బెటర్ ఆఫ్ బై ద ట్రెస్పాస్ ఆఫరింగ్. దీని వై డిడ్ గాడ్ ఇన్స్టిట్యూట్ సచ్ ఎ కైండ్ ఆఫ్ లా, దేవుడు ఎందుకని ఇటువంటి నియమాన్ని ఆయన కలగజేశాడు. God hates sin. Sin is costly.
సిన్ ఇస్ కాస్ట్లీ, పాపము ఖరీదైంది, పాపము కొరకైనటువంటి పరిహారం కూడా ఖరీదైంది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ గ్రేట్ డిటరెంట్. డిటరెంట్ అంటే పాపం చేయకుండా ఉండడానికి కొరకై వారి కొరకు దేవుడు నియమించినటువంటి ఆజ్ఞ. దట్ ఈస్ ఒకవేళ నువ్వు పాపం చేస్తే నువ్వు దీనికి బదులుగా నువ్వు ఎక్కువ ఇవ్వాలి. అంటే అర్థం ఏంటంటే నీవు పాపము నువ్వు చేసినప్పుడు నీకు తెలుసు నువ్వు పాపం చేసావు, దానికి నువ్వు పరిహార అపరాధ పరిహారార్థ బలి అర్పించాలి. అపరాధ పరిహారార్థ బలితో పాటు 20% నువ్వు ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వచ్చిన లాభము కంటే పోయే నష్టమే ఎక్కువ. సో సిన్ నెవర్ టేక్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్, నోబడీ హ్యాస్ బెనిఫిటెడ్ ఫ్రమ్ సిన్. సిన్ గివ్స్ ఓన్లీ టెంపరీ ప్లెజర్. పాపము తాత్కాలికమైనటువంటి సుఖమును లాభమును మాత్రమే ఇస్తుంది, బట్ ఇట్ గివ్స్ ఇటర్నల్, ఇట్స్ డివిడెన్స్ ఆర్ ఇటర్నల్ డివిడెన్స్. అందుకొరకే గాడ్ వాంటెడ్ టు క్లియర్లీ ఎక్స్ప్రెస్ దిస్. సో దేర్ ఫోర్ హీ రోట్ ఇట్ ఇన్ ద స్క్రిప్చర్స్ దట్ ఇఫ్ యూ కమిట్ ఎ మిస్టేక్, ఇఫ్ యూ కమిట్ ఎ ట్రెస్పాస్ అగేన్స్ట్ గాడ్ ఆర్ అగేన్స్ట్ మ్యాన్, యూ హ్యావ్ టు పే 20% ఎక్స్ట్రా, బై విచ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ ఎనీ బెటర్. నెక్స్ట్ థింగ్ ఏమవుతుంది, సపోజ్ నేనే ఆ గొర్రెను నాకే గొర్రె దొరికింది, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, ధర్మశాస్త్రం నన్ను గద్దిస్తూ వచ్చింది, అప్పుడు నేనేం చేయాలి? 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సహోదరుడా నీ దొంగ నీ గొర్రెను దొంగతనం చేసింది, లేకపోతే నీ గొర్రె నాకే దొరికింది, రహస్యంగా దీన్ని ఇన్ని రోజులు ఉంచుకున్నాను, కాబట్టి ఇదిగో ఈ గొర్రె నీకు ఇచ్చేస్తున్నాను, దానికి తో పాటు 20% ఈ గొర్రె విలువలో 20% కూడా ఇస్తున్నాను. అప్పుడేమవుతుంది, ఎవ్రీబడీ నోస్, అందరికీ తెలిసిపోతుంది దొంగ ఎవరో. అంతేకాకుండా దొంగ ఎవరో తెలిసిపోవడం మాత్రమే కాదు, కానీ దొంగకు రెండింతల నష్టం వస్తుంది. ఒకవైపు పరువు పోతుంది, ఇంకొక వైపు తనకున్నటువంటి ఆర్థిక నష్టం కూడా వస్తుంది. అందుకొరకి పాపము కొరకైనటువంటి డిటరెంట్ని దేవుడు స్పష్టంగా ఆయన ఈ లేఖనంలో రాసి పెట్టాడు. కాబట్టి దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ట్రెస్పాసెస్ అనేవి దాదాపు 10 రకాల ట్రెస్పాసెస్ దేవుని వాక్యంలో రాసి ఉంచబడ్డాయి. చూడండి 10 రకాలు, దేర్ ఆర్ 10 కైండ్స్ ఆఫ్ ట్రెస్పాసెస్. ఈ ట్రెస్పాసెస్ మనకు లేవ్యాకాండము 5వ అధ్యాయం నుండి మనం గమనించవచ్చు. దేర్ ఆర్ 10 కైండ్ ఆఫ్ ట్రెస్పాసెస్ విచ్ ఆర్ మెన్షన్ హియర్. వి విల్ జస్ట్ బ్రీఫ్లీ సీ వాట్ ఆర్ దోస్ 10 ట్రెస్పాసెస్. ఇఫ్ యు సీ కేర్ఫుల్లీ Leviticus chapter 5 verse 1, and if a soul sin and hear the voice of swearing and is a witness whether he hath seen or known of it, if he do not utter it, then he shall bear his iniquity. Gamaninchandi, concealing the truth. Ikkada modatidi, rendodi chusinatlayite 2-3 vachanallo apavitramaina danini muttukovadam, అపవిత్రమైన దానిని ముట్టుకోవడం, అపవిత్రమైన జంతువు కావచ్చు, అపవిత్రమైనటువంటి ఒక కలేబరం కావచ్చు, ఒక చనిపోయినటువంటి దానిని ముట్టడము అయినట్లయితే అది కూడా ఇట్ లీడ్స్ టు ట్రెస్పాస్, అండ్ ఫర్ దట్ దేర్ ఇస్ ఎ ట్రెస్పాస్ ఆఫరింగ్. 3వదిగా చూసినట్లయితే 4వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది, గమనించండి 4వ వచనము, లెవిటికస్ చాప్టర్ 5 వర్స్ 4, ఆర్ ఇఫ్ ఎ సోల్ స్వేర్ ప్రొనౌన్సింగ్ విత్ హిస్ లిప్స్ టు డూ ఈవిల్ or to do good, whatsoever it be that a man shall pronounce with an oath, and it be hid from him, when he knoweth of it, then he shall be guilty in one of these. ikkada chaala pramukhyamainatvadi vishayam gamaninchandi, ikkada rendu vishayalu unnai. entante if a man swears to do evil or to do good, melu cheyalani ayana shapadam pettukunna, keedu cheyalani shapadam pettukunna, oka vela adi cheyakapothe adi నేరము, హీ ఈస్ గిల్టీ. గమనించండి, పలానా వాళ్ళని కొడతాను, రేపటికల్లా పౌలు కొరకే కొందరు శపథం చేసుకున్నారు, పౌలును చంపే వరకు మేము తినము త్రాగము అని. అపోస్తల కార్యంలో ఆ మాటను మనం చూస్తాం, మేము తినము త్రాగం శపథం. కొందరు మంచి కొరకే శపథం చేసుకుంటారు, ఇది పలానా పలానా నేను చేసే వరకు పనిచేయను, లేకపోతే ఇది చేస్తాను. ఒకవేళ అది చేస్తానని చేయకుండా ఉంటే, మంచిది చేస్తానని చేయకుండా ఉన్నా, చెడును చేస్తానని చేయకుండా ఉన్నా, మాట ఇచ్చాడు కాబట్టి హీ హాస్ టేకెన్ ఎ ఓత్, దేర్ ఫోర్ హీ హాస్ వయోలేటెడ్ ద లా ఆఫ్ గాడ్ అండ్ హీఈస్ గిల్టీ. అతడు నేరస్తుడు, అతడు నేరస్తుడు. గమనించండి, తప్పు అతన్ని చంపుతాను అని ఒట్టు పెట్టుకొని అది చేయకపోయినా
గమనించండి, అది ఒకరిని చంపడము అది అనేది, అత ఒకవేళ అతడు చంపితే ఒట్టును నెరవేర్చినట్టు, కానీ పది ఆజ్ఞల్లో ఇంకొక ఆజ్ఞను అతిక్రమించినట్టు. అయ్యే ఏ ఆజ్ఞ? నరహత్య చేయవద్దు. సో దేర్ఫోర్ ఈ కాంప్లెక్స్ సిట్యుయేషన్స్లో దేవుడు సూచించేటటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఒట్టు పెట్టుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, ఒట్టు పెట్టుకున్నప్పుడు నెరవేర్చాలి. ఒట్టు నెరవేర్చిన ఎడల నువ్వు దాని విషయమై నువ్వు అపరాధి అవగదువు. ఇంకో విషయాన్ని చూసినట్లయితే, పరిశుద్ధమైనటువంటి వాటి విషయంలో దేవునికి ప్రమాణం చేసి ఇస్తానని చెప్పిన వాటి విషయంలో ఇవ్వకపోవడము, అది నాలుగవది. దట్ ఈస్ మెన్షన్ ఇన్ లెవిటికస్ 5:15-16 తర్వాత అజ్ఞానముగా ఉండడము, అది 17 ఉంది. ఇంకోటి అప్పగించినటువంటి దాని విషయంలో దాన్ని పోగొట్టుకోవడం. ఒక స్నేహితుడు నీకేదో ఇచ్చాడు, అయ్యా బాబు ఇది నీ దగ్గర పెట్టుకో, కొన్ని రోజులైన తర్వాత తీసుకుంటానన్న దాన్ని పోగొట్టుకున్నప్పటికీ, దాని విషయమే అజాగ్రత్తగా ఉన్న దాన్ని పోగొట్టుకున్నా దాని విషయమే లెక్క మనమే ఇవ్వాలి. తీసుకున్నాం కాబట్టి దాని విషయమే లెక్క ఇవ్వాలి. దానికి పూర్తి వీ హ్యావ్ టు గివ్ ద ఫుల్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ 20% హ్యాస్ టు బి యాడెడ్ టు ఇట్. ఇది దేవుని వాక్యంలో ఉన్నటువంటిది. ఫెయిల్యూర్ ఇన్ కీపింగ్ ద ట్రస్ట్. ఇంకోటి కాంట్రాక్ట్స్ విషయంలో, పార్ట్నర్షిప్ కాంట్రాక్ట్స్ విషయంలో తప్పిదం చేసినప్పటికీ అది కూడా ఇట్ బికమ్స్ ఎ ట్రెస్పాస్ ఆఫరింగ్. ఇంకో విషయము 6:2 దొంగతనము కూడా అది ట్రెస్పాస్, అపరాధ పరిహారార్థ బలి. తర్వాత ఇంకోటి మోసము చేయడము కూడా అది అపరాధము. తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పోగొట్టుకున్నది, ఎవరైనా పోగొట్టుకున్న దాన్ని దొరికితే దాన్ని తీసుకొని ఉంచుకోవడం కూడా అపరాధం. సో ఈలాగు దేవుని వాక్యములో 10 అపరాధములు సూచించబడ్డాయి. వీటి కొరకై పరిష్కారం అర్పించాలి. ట్రెస్పాస్ ఆఫరింగ్ని తీసుకుని రావాలి, అపరాధ పరిహారార్థ బలిని తీసుకుని రావాలి, దానిని యాజకునికి ఇవ్వాలి. యాజకుడు ఆ అపరాధమును విని, ఆ అపరాధమును చూసి దాని ప్రకారము ఆయన నష్టపరిహారము ఏంటో సూచిస్తాడు.